ఒకప్పుడు ఈ సిటీలో పోలీస్ ఫోర్స్ అంతా వాళ్ళని ఏం చేయలేకపోయారు అలాంటిది ఆరుగురుతో ఎందుకు వెళ్ళావయ్యా బుద్ధి లేకుండా అయినా వాళ్ళని అరెస్ట్ చేయమని ఎవరు చెప్పారు నీకు ఎలా సెలెక్ట్ అయ్యాయా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు పోస్ట్ ఏంటి అదే సార్ పోస్ట్ కి లక్ష మంది వస్తే నన్ను ఒక్కని సెలెక్ట్ చేశారు సార్ ఏంటి షావు గాని ఇంతకీ ఆ వ్యాన్ ఎవరో తెలుసుకున్నారా నెంబర్ చూస్తే జిల్లా జడ్జి గారిదిలా ఉంది సార్ వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లకి వైర్లెస్ మెసేజ్ ఇవ్వండి జిల్లా దాటక ముందే వాళ్ళని అరెస్ట్ చేయాలి అసలే కృష్ణప్రసాద్ మీద వాళ్ళు పగతో ఉన్నారు ఇప్పుడు మీరు వాళ్ళని నచ్చగొట్టారు వాళ్ళు డెఫినెట్ గా అటాక్ చేస్తారు దాంతో రక్తపాతం జరుగుతుంది ఓసిని అమ్మ కడుపు గాలు నువ్వు ఎప్పుడు వచ్చావే వాడికేం కాలేదే వీళ్ళకి అక్కడికి పోలా అలాగా అయితే వెంటనే అన్నయ్య గారికి ఫోన్ చేయండి ఆయన ఎక్కడ ఉన్నారో ఏమో వసే 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 పాడు కుక్కలారా ఈ అరుపులతో నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి కదే అసలు ఈ కుక్కల్నా భగవంతుడు ఎందుకు పుట్టించాడంటావు ఇంకెందుకు నాలాంటి వాచ్మెన్లకు నిద్ర లేకుండా చేయడానికే అసలు మళ్ళీ జన్మంటుంటే అసలు కుక్కలే నేను లోకంలో పుడతానే రాఖీగా సైలెంట్ అయిపోరా మరే మరే రాఖీగా అరవకరా సైలెంట్ అయిపో ఎవరో ఎవరదే మధ్యలో టెలిఫోన్ ఒకటి అది టెలిఫోన్ ఇటు కుక్కలు ఒకదానికి ఒకటి పోటీ పడి అరుస్తున్నాయి మళ్ళీ జన్మంటుంటే అసలు కుక్కనే కాదు టెలిఫోన్ కూడా నేను లోకంలో పుడతాను హలో ఎవరు మాట్లాడేది నేనా కుక్కనే అదే అదే వాచ్మెన్ అండి అయ్యగారు ఊర్లో లేరు ఎప్పుడు వస్తారు అయ్యగారు ఎప్పుడు వస్తారు నేనట్టు చెప్పగలనయ్యా నేను బెమ్మం తాతనా కాలగేనని చెప్పడానికి పోలీస్ కమిషనర్ గిరిబాబు గారా నమస్కారం నమస్కారం సార్ ఎవరో ఎవరదే ఎవరు తప్ప వ్యాను వచ్చింది ఆగింది వెళ్ళిపోతుంది నమస్కారం అండి రాత్రంతా బయట పడుకొని ఇప్పుడే లోపలికి వస్తున్నావు అయ్యగారు ఆగండి 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 అయ్యగారు రాత్రంతా కంటి మీద కునికిలేదంటే నమ్మండి మన రాఖీ జాకి గళ్ళు తెల్లారు ఒకటే అరవడం వాటికి పెట్టాల్సిన మాసం తినేసి ఉత్తన్నం పెట్టు రాత్రిలో దొంగలు వచ్చినట్టు నాకు అనుమానం చిచ్చి నువ్వు ఎప్పుడు చెప్పినా ఇలాంటి కథలే చెప్తావు అయ్యో నా మాట నిజమండి అయ్యగారు అది కాదు అయ్యగారు చెప్పడం మర్చిపోయాను వేకోజామున ఒక తెల్ల వ్యాన్ వచ్చి మన ఇంటి ముందు ఆగిలటం కల్లారా చూశానండి ఎవరో టూరిస్టులు అయి ఉంటారు ఏముంటది అయ్యగారు ఏంట్రా చెప్పడం మర్చిపోయాను పోలీస్ కమిషనర్ గిరిబాబు గారు ఫోన్ చేశారు ఏం చెప్పాడు తమరణ ఒకసారి ఫోన్ చేయమన్నారు సరే దాదా వీళ్ళే కృష్ణప్రసాద్ కూతుళ్ళు శైలు ఎక్కడే అది ఇంకా ఎగ్జామ్ రాస్తూనే ఉంది వాళ్ళు నలుగురు సిటీ నుంచి తప్పించుకున్నారు జైలుకెళ్లి జైలర్ని వార్డెన్స్ ని ఖైదీల్ని ఎంక్వైరీ చేశారు వాళ్ళ లక్ష్యం పగ నా మీద కదా నా పిల్లలు ఏం చేశారు వాళ్ళ మీద ఎందుకు కక్ష పగబట్టిన వారికి పిల్లలేమిటి పెద్దలేమిటి నేరం నేను చేసుండొచ్చు అందుకు భగవంతుడు నాకు శిక్ష విధించాడు నా భార్య నా కళ్ళ ముందే అనారోగ్యంతో చనిపోయింది ఇప్పుడు ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు ఇప్పుడు నా పిల్లలు ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతావు ఈ పాటి పరీక్షలు అయిపోయింది వెళ్ళి తీసుకోదా కమాన్ శైలు ఎలా రాసావే లాస్ట్ క్వశ్చన్ వదిలేసానే ఏ ఎందుకు వదిలేసా టైం సరిపోలేదు ఆ
అదృష్టవశాత్తు పిల్లలకి ఏ గాయం తగలలేదు. భయపడకండి అమ్మా, భయపడకండి. మీ డాడీ బ్రతకుండగా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మన లక్ష్యాన్ని మర్చిపోయావా లేక నీకు శక్తి సన్నగిలిందా? ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. ఇంటి చుట్టూ పోలీసులు కాపలా పెట్టుకుంటారు. దాదా వాళ్ళ ఇంటి చుట్టూ ఎంతమంది పోలీసులు కాపలా ఉన్నా ఆ కృష్ణప్రసాద్ కుటుంబంలో ఎవరిని మిగలివ్వను. అదే అదే ఆ పట్టుదల మీదే ఉండు. నెత్తుటి ముద్దల నేల కురికిన నీ భార్యను తలుచుకుంటూ నీకు కాకుండా పోయిన నీ కన్న బిడ్డను గుర్తు చేసుకుంటూ ఉంటారో చెప్పండి. నేనా? నన్ను అడుగుతున్నావు? నేను మా ఇంటికి వెళ్ళిపోతానరా. మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్తారో మాకు బాగా తెలుసండి. ఎందుకు రా నామాలు? ఎందుకేటండి, అమ్మగారి క్యారెక్టర్ మీద తమకి డౌట్ కదండి. నువ్వు ఆ దాస్ కొడుకు కాదు? అవును రే, నువ్వు చిన్నప్పుడు బస్ స్టాండ్ కొట్టేవాడు కదా, పోలీస్ సెట్ అయ్యావురా. వాళ్ళే ప్రశ్న అడిగా బాబాయ్, దేశంలో ఉన్న దొంగల అడ్రస్లు అన్ని మనకు తెలుసు కదా బాబాయ్, అందుకే సెలెక్ట్ చేశారు. అయినా దేశంలో ఈ మధ్య చిన్న చిన్న దొంగలు ఎక్కువైపోయారు బాబాయ్. అవునులే, పెద్ద పెద్ద దొంగలంతా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు కదా. Stop there! Attention! Ladies, bite kendu kuchh. Go inside. Kendu ko babu? Kendu ka? Bite nuch gani, kendu nuch gani, left nuch gani, right nuch gani, dham 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 mani. Gannu pelo chu, chachi po chu. Hey, Devi. Amaru. Amaru. Yavari big body. Mar commissioner kar bari ende. కగ్గర పడకండి మేడం, మేము మీ ఇంటి సెక్యూరిటీకి వచ్చాం మేడం. మీ ప్రాణాలు మా ప్రాణం పడ్డం మేడం. మా ప్రాణాల సంగతి ఏమో గానీ ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి. అదండి అమ్మగారు. అరే రామాలు, నేను ఇంటి దగ్గర వస్తాను. అమ్మగారు జాగ్రత్తండియ్యా. హలో, నేను రా గిరిబాబుని. వాళ్ళు ఫారెస్ట్ లో దాక్కుని ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళని నేను బయటికి తీసుకొస్తాను. కృష్ణప్రసాద్ ఆవేశానికి పోయి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. ధైర్యవంతుడు ఒక్కసారి మరణిస్తే పిరికివాడు ప్రతిక్షణం మరణిస్తాడు రా. నేను వదిలేసింది గవర్నమెంట్ ఉద్యోగాన్ని, గుండె ధైర్యాన్ని కాదు. కొండదారులు వస్తుంటే కృష్ణప్రసాద్ హసిగట్టాడు. అతనికి దారి మళ్ళీ వచ్చేసరికి ఇంత లేట్ అయిందా? వాడిది పోలీస్ బుద్ధి, తప్పకుండా నిన్ను ఫాలో అయి ఉంటాడు. మస్తాన్ వెళ్ళిపో, వెళ్ళిపో. రాజు ఎవరు కదిలినా వీడిని కాల్చేస్తాడు.